మీరు నిద్ర అంటే కళ్ళు మూసుకొని ఎరుకలేని స్థితి అన్నారు. ధ్యానం అంటే కళ్ళు మూసి కూడా ఎరుకతో ఉండటం అన్నారు. అదేవిధంగా మనం కళ్ళు తెరిచి ధ్యానం చేయడం సాధ్యమేనా? Once there was a Sufi master. ఒక సూఫీ గురువు ఉండేవారు. అతని పేరు ఇబ్రహీం. ఇబ్రహీం గారి ఆశ్రమంలో ఎంతోమంది ఉండేవారు. ఒకరోజు ఇద్దరు శిష్యులు ఆశ్రమంలో గార్డెన్లో కలుసుకున్నారు. ఇద్దరూ కొద్దిగా చికాకులో ఉన్నారు. అప్పుడు ఒకరితో ఒకరు పొగ తాగే వీలుంటే బావుండు అనుకున్నారు. వాళ్ళకి పొగ తాగాలనిపించింది. కానీ వాళ్ళు ఆశ్రమంలో ఉన్నారు కదా, కాసేపు చర్చించి వెళ్ళి గురువుగారిని అడుగుదాము అని అనుకున్నారు. మేం పొగ తాగచ్చా అని విడివిడిగా వెళ్ళి ఆయన్ని అడుగుదామని అనుకున్నారు. అయితే మరుసటి సాయంత్రం వీళ్లలో ఒక అతను మళ్లీ అదే ప్రదేశంలో చికాగ్గా కూర్చున్నాడు. ఇంకొక అతను పొగ తాగుతూ వచ్చాడు. ఏయ్, నువ్వు పొగ తాగుతున్నావా? ఎందుకు తాగుతున్నావు? గురువుగారు నాకు పొగ తాగద్దని చెప్పారు అన్నారు. ఇతను ఆయన్ని ఏమని అడిగావని అన్నాడు. ధ్యానం చేస్తున్నప్పుడు పొగ తాగచ్చా అని అడిగాను. ఆయన లేదు అన్నారు. మరి నువ్వెందుకు పొగ తాగుతున్నావు అన్నాడు. అతను, అది నీ సమస్య, నేను పొగ తాగేటప్పుడు ధ్యానం చేయొచ్చా అని అడిగాను. ఆయన చేయొచ్చు అని అన్నారు అన్నాడు. కాబట్టి అలానే నేను కళ్ళు తెరిచి ధ్యానం చేయొచ్చా అంటే లేదు. కళ్ళు తెరిచి ధ్యాన స్థితిలో ఉండొచ్చా అంటే ఉండొచ్చు. కానీ ధ్యానం చేసేటప్పుడు కళ్ళు తెరవచ్చా అంటే లేదు. సరేనా? వాస్తవానికి మేం మాట్లాడుతున్న ఈ సంయమ గురించి ప్రస్తావించాం కదా. సరే, ఈ సంయమ ధ్యానాలు ప్రాథమికంగా కళ్ళు తెరిచి ధ్యానం చెయ్యగలిగేలా మీకు శిక్షణ ఇవ్వడానికే. తద్వారా మీరు ఏం చేస్తున్నా సరే 24 గంటలు నిరంతరం ధ్యానిస్తూనే ఉంటారు ఎరుకతో. కళ్ళు తెరిచి ఉంచే మీరు చేసే ప్రతి పనిలోనూ ధ్యానస్థితిలో ఉండొచ్చు. అప్పుడది దానికదే వేరే ప్రపంచం. కాబట్టి సంయమ ధ్యానాలు అందుకోసమే. మీరు కళ్ళు తెరిచే ధ్యానం చేయగలిగేలా శిక్షణ ఇవ్వటానికే. కానీ శూన్య ధ్యానాన్ని కళ్ళు తెరిచి ప్రయత్నించకండి. కళ్ళు మూసి ఎరుకతో ఉండాలంటేనే ఎన్ని సమస్యలో మీకు తెలుసు. ఇక కళ్ళు తెరిస్తే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు.